చాలా మంది తెలిసి తెలియని తత్వంతోటో ఒక మౌఢ్యంతోటో ఒక మాట మాట్లాడుతుంటారు. శివుడు లయకారకుడు అంటే చంపేస్తాడు, అందున ఆయన జోలికి వెళ్ళకండి అంటుంటారు. ఆయనకి పూజ ఏమిటి? ఇది రామాయణానికి వ్యాఖ్య చేసినటువంటి వాళ్ళ కొంతమందికి కూడా అలవాటు ఉంది, అలా వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. శివుడు లయకారకుడు అందుకని చెప్పి ఆయన జోలికి వెళ్ళకూడదు, ఆయనకి పూజ చేయకూడదు అని ఒక పక్షపాతంతో కూడినటువంటి మాట చెప్తూ ఉంటారు. శివుడు లయకారకుడు అంటే ఆయన చేసే ప్రళయాలలో మూడవ ప్రళయం మహాప్రళయం. మహాప్రళయం చేస్తాడు అంటే చంపేస్తాడని కాదు, ఎవరెవరు ఈశ్వరుణ్ణి పొందలేకపోయారో వాళ్ళని ఈశ్వరుడు పొందుతాడు, దానికి మహాప్రళయం అని పేరు. నల్లపూసలు ఉన్నాయి, మైనపు మొద్దు ఉంది, నల్లపూసలు మైనపుద్దని అంటుకోలేకపోయాయి, మైనపు ముద్దు వచ్చి నల్లపూసల మధ్యలో దొల్లింది. ఇప్పుడు నల్లపూసలన్నీ ఏమయ్యాయి? మైనపు ముద్దకు అంటుకున్నాయి. కాబట్టి ఈశ్వరుని యొక్క ఎనలేని కారుణ్యానికి ప్రతీక మహాప్రళయం. మహాప్రళయం చేసేటటువంటి శంకరుడు పరమేశ్వరుడు అపారమైనటువంటి కారుణ్యమునకు ప్రతీక. మీరు అలా చెప్పవలసి ఉంటుంది తప్ప ఆయన లయం చేసేస్తాడంటే ఆయన చంపేస్తాడని మీరు చెప్పకూడదు. నిన్ననే మీతో నేను మనవి చేశాను, ఆయన స్వల్పకాలిక లయం కూడా చేస్తాడు. నిద్రాకాలిక సౌఖ్యమునిచ్చి ఇంద్రియములకు మళ్ళీ చైతన్యాన్ని శక్తిని ఇచ్చేవాడు పరమేశ్వరుడే. ఆయన అనుగ్రహం లేకపోతే నిద్ర పట్టలేదు అనుకోండి, నిద్ర పట్టకపోతే అన్నం సహించదు, అన్నం సహించకపోతే నిద్ర పట్టదు. ఈ రెండూ లేవనుకోండి, మూడు రోజులు పోయిన తర్వాత చూసుకోండి కళ్ళు ఎంత లోపలికి వెడతాయో. అయితే చిత్రం ఏమిటంటే ఎంత నింద చేస్తున్నా పోన్లే పిల్లాడన ఆయన అలా ఇస్తూనే ఉంటాడు. అది గమనించిన వాడన్నాడు, జగతప్పితరవ్వందే పార్వతీ పరమేశ్వరవు అన్నాడు. ఆయన తల్లి తండ్రి కదా, క్షమించేస్తాడు, ఉదారుడు.